అభిమానానికి అహంకారానికి యుద్ధం చూడటానికి మీరందరూ రెడీ అవ్వండి సిద్ధం. లాస్ట్ లో ఒక సీన్ ఉంటది, ఆమె ఉంటారు ఆవిడ ఆడవాళ్ళ కోసం ఏం చెప్పారు బ్రో బ్రో. ఆయన బయటే బ్రో, లోపలే కాదు బయట కాదు, ఎక్కడైనా సరే ఒకలాగే ఉంటాడు. సినిమాలో కూడా ఒక సిద్ధాంతాన్ని జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ బ్రో. రజనీకాంత్ సినిమా పేరు కొచ్చాడే సినిమా పేరు మనీ. ఈ సినిమాలో ఉన్నది ఉన్నాడు సముద్ర కని, సముద్ర కని కొడగా చూసుకుందాం. సినిమా మీకు ప్లస్ యూత్ కానీ అందరికి ఫ్యామిలీకి కానీ ఎలా మెసేజ్ వస్తుంది? సినిమా యూత్కి ఫ్యామిలీస్కి అందరికి కనెక్ట్ అయ్యే మూవీ అయ్య భయా ఇది. ఏ హాయ్ బ్రో, వెళ్తున్నావా? బాయ్ బాయ్ అన్న. కొంచెం అన్న సినిమా అన్ని యూత్కి కానీ ఫ్యామిలీకి కానీ కనెక్ట్ అయ్యే మూవీ. ఒక నార్మల్ తండాలో మూవీ ఒక ప్రజలు ఎలా ఉండాలి అనేది చూపెట్టారు మన సాగర్ చంద్ర గారు. డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ భయ్యా, అన్ని సూపర్ డూపర్ హిట్ భయ్యా, బ్లాక్ బస్టర్ సినిమా అయితే. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ఒక ఎంపీ ఫోటో పెట్టుకున్నాను, నా చెల్లి ఫోటో పెట్టుకుంటే నేను అప్డేట్స్ పెట్టేవాడి గారు. లాస్ట్లో ఉంటుంది బ్రహ్మానందం గారు వచ్చారు, లాస్ట్లో ఒక 5 మినిట్స్ వస్తారు. కామెడీ ఉంది భయ్యా కొంచెం. లేదు, మార్నింగ్ అర్జున్ థియేటర్ కుకట్పల్లిలో చూసిన. అసలు కథకి ఎంత అవసరమో అంతే చేసిన. చాలామంది అంటున్నారు కొన్ని మాస్ ఎలిమెంట్స్ లేవు ఫస్ట్ హాఫ్లో అంటున్నారు. ఇది ఒక రెగ్యులర్ రొటీన్ రోత సినిమా కాదు, ఏదో 4 ఫైట్లు ఉండి 4 పాటలు ఉండి వేసేసినాం అని. మీరు చాలా ఒక మంచి రివ్యూ రైటర్ అయినా సినిమా ప్రేక్షకు కూడా ఆలోచిస్తే అర్థమవుతుంది. కథతో ప్రారంభమవుతుంది, ఏదో పాటతో ప్రారంభమై ఏదో ఫైట్తో ప్రారంభమై వాడి ఎలివేషన్స్ ఇచ్చేది ఎక్కడ ఉండదు. కథతోని ప్రారంభమై కథతోని ఎండ్ అయ్యే సినిమా భీమ్లా నాయక్. ప్రతి పాత్రలో అందరు చక్కగా నటించినారు. అండ్ కొన్ని సీన్లలో నమ్మిన నమ్మకపోయినా కొత్త పవన్ కళ్యాణ్ని మీరు చూస్తారు. నటన విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అండ్ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అయితే ఆసం అంటే ఆసం. వీడికింది భయ్యా ఈగో లోగో లాగా ఉంది అని అంటారు, ఈ లోగో మైక్ అన్నట్టు ఆ డైలాగ్ ఉంటుంది ఈగో లోగో అని. ఆ ప్రాస ఏదైతే ఉంటుందో క్యాచీ ప్రాస, లాస్ట్కు పోయేటప్పుడు కొంచెం ఏడుస్తాము అది చెప్పొద్దు కానీ వెంటనే మళ్ళీ నవ్విస్తారు. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ బ్రో, చాలామంది యావరేజ్ అంటున్నారు. ఇంకొక విషయం చెప్తా తో ఎండ్ చేస్తా, అదేంటంటే అసలు మూవీ పబ్లిక్ దాకా ఎప్పుడు పడుతుంది? 4:30కి సినిమా అయిపోతుంది, 4:30కి బెనిఫిట్ షో పడుతుంది ఫ్యాన్స్, 8:30కి వస్తుంది సినిమా టాక్. కానీ రాత్రి 10 ఇంటికి రాత్రి 12 ఇంటికి అని చాలా ఛానళ్ళు ఫేక్ రివ్యూస్ పెడుతున్నారు. దయచేసి ఆ రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళకండి. వాళ్ళు చూడకుండా ప్రసాద్ థియేటర్ ముందే ఉండి నైట్ రివ్యూలు ఇస్తారు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులు అయినా పవన్ కళ్యాణ్ అభిమానులు కాకపోయినా చూడాల్సింది ఏంటంటే మోరల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా, భార్యాభర్తల మధ్యలో ఉన్నది, అన్న చెల్లెల సెంటిమెంట్ ఉన్నది, ఒక రెస్పాన్సిబిలిటీ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఉన్నది. ఇండైరెక్ట్గా జగన్ ప్రభుత్వాన్ని కూడా డైలాగ్ వేసినారు. ఏం వేసినా నన్ను అడగొద్దు, మీరు చూస్తే అర్థమైంది. అంటే పవర్ స్టార్ కొంటున్న డైలాగ్ ఉంటుంది ఒక సూపర్ ఉంటుంది చెప్పాలంటే చాలా అసలు మామూలు ఉండాలి గుస్బా ఉంటుంది సార్. ఓవరాల్గా ఎట్లుందండి చాలా బాగుంటుంది, చాలా సూపర్. నాకు డైలాగ్ చెప్పనా? డైలాగ్ డైలాగ్ అంటే అంత గుర్తులేదు కానీ ఏం కాదు డైలాగ్ చెప్పు చెప్పు. మనల్ని కూడా బాపేది అంతే కానీ ఒక రేంజ్లో ఉంది. చూస్తే కానీ మైనర్లో కూడా ఒక మంచి మెసేజ్ ఇందులో కొంచెం ఆలోచిస్తారు. ఎట్లా అంటే ఫస్ట్లో ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకి సాయం చేశాడు, ఆ సాయాన్ని లాస్ట్లో నేను ఎప్పుడు రుణపడి ఉంటాడు, ఆ రుణపడి అనేది లాస్ట్లో చూపిస్తాడు. ఇది నిజం చెప్పాలంటే అక్కడ రాజకీయం చేస్తున్నాడు, ఎక్కువ మహిళల సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ పనికొస్తుంది చెప్పాలంటే. బ్రహ్మానందం ఉంది, కొద్దిసేపే ఉంటుంది, జస్ట్ ఒక కొద్దిసేపు అంతే, జస్ట్ రానాతో ఉంటుంది. అది కూడా మన పవర్ స్టార్తో కాకుండా రానాతో ఉంటుంది, కొద్దిసేపు మాట్లాడుతుంటే దానికి మించి ఎక్కేం లేదు, కొద్దిసేపు ఉంటుంది అని బాగుంటుంది. డైలాగ్స్ లాస్ట్కి రానాకి అంటే ఒక ఖైదీలా కాకుండా ఒక నిజాదిగా వదిలేశాడు అనమాట రానాకి. రేటింగ్ ఎంత ఇస్తాం? 4.5. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఉంటుంది చూడు, ఆ మ్యూజిక్కి సిమిలర్ వచ్చు, ఇంత రేంజ్ ఉంటుంది ఇద్దరికి మధ్యలో, అది అట్లా ఉంటుంది మ్యూజిక్. తమన్ గారు నిజంగా సూపర్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, అది గూజ్బంప్స్ అసలు మామూలు ఉండదు అది చెప్పాలి 100%.
అలా సినిమా సినిమాలా చూడాలి. అండ్ ఇప్పుడు ఒరిజినల్ సినిమా ఏమవుతుందో అది వైసీపీ తీసారా తీలే కదా, ఒరిజినల్ మీద బేస్ చేసి తీసారు అవునా కదా. ఆ పార్టీకి సంబంధించిన కొంచెం అలాంటిది ఉందని చెప్తున్నారు. చెప్తున్నారు ఇప్పుడు అన్న గారిని వాళ్ళు ఇద్దరిని అలానే ఫైట్ చేపించి చేస్తున్నారు, ఎవరు తగ్గదు. అట్లాంటి ఒరిజినల్ వాళ్ళు అలా తీసారా, మల్యన వాళ్ళు అలా తీసారా తీలే కదా. రాణాగారు ఉన్నారు, పవన్ ఉన్నారు, ఇద్దరు మీద అదే ఫైట్ తో తీస్తున్నారు సినిమా స్టోరీ అంటున్నారు. అసలు ఇందులో పార్టీ అనే ఇదే లేదు, కాన్ఫ్రంటేషన్ బిట్వీన్ టూ పీపుల్, వాళ్ళ ఈగోస్ వాళ్ళ మధ్యలో అంతే. ఇప్పుడు ఈ సినిమాతో ఇది మెసేజ్ ఆఫ్ కిడ్ సినిమా కాదు, ఇట్స్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మెసేజ్ ఏం లేదు, జస్ట్ ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్ అంతే. యూత్ ఎంజాయ్ చేస్తారంట ఈ సినిమాని? యూత్ చాలా ఎంజాయ్ చేస్తారంట ఈ సినిమాని. యూత్ అండి, చిన్న పిల్లల నుంచి అందరూ ఎంజాయ్ చేస్తారు మామూలుగా. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారంట? మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నావు అంట? వెరీ మచ్.